కొడాలి నాని తీరుతో వైసీపీలో తిరుగుబాటు వచ్చేలా ఉందన్నారు ఆ పార్టీ నేత సుబ్బారావు గుప్తా. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నాని భాష దారుణంగా ఉందని, ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తనపై మంత్రి బాలినేని అనుచరుల దాడి వెనుక డిఎస్పీ నాగరాజు హస్తం ఉందని ఆరోపించారు సుబ్బారావు గుప్తా. నువ్వు ప్రెస్ వాళ్ళు వస్తే ఏదేదో మాట్లాడుతున్నావు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వీళ్ళింట్లో ఆడవాళ్ళని వాళ్ళ కులం వీళ్ళ కులము కాపు కమ్మ అవన్నీ చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు. నీ యొక్క భాష వల్ల, నీ యొక్క భావాల వల్ల, నీ యొక్క దమ్ము వల్ల, నీ యొక్క మంచితనమో చెడుతనం వల్ల వైఎస్ఆర్ పార్టీ ఓట్లు రోజు పోతున్నాయి. మేమే లెక్కేస్తాం. జగనన్న ఒక 4% మిగితే 40% పోగొట్టేటట్టున్నాడు. ఫస్ట్ అర్జెంటుగా నిన్ను బహిష్కరించడమా, మేము బహిష్కరించి వెళ్ళిపోవడమా పార్టీ నుంచి? పార్టీ కార్యకర్తల తరఫున మాట్లాడుతున్నా నేను. నేను ఒక్కడిని కాదు, నా అభిప్రాయం కాదు ఇది. ఈవెన్ రెడ్లు చౌదరీసు అందరు బాధపడుతున్నారు. కులాలు ఎత్తున్నాడు కాపు బాండవ ఎవరెవరు తెగతెడుతున్నాడు. నీకు సింహాల దాడి చూసావు నువ్వు, తోడేళ్ల దాడి చూస్తావు నాని. తోడేళ్ల దాడి ఎట్టుంటుందో తెలుసా? పీక్కు తిని వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వస్తాయి. పీక్కు తింటే వెళ్ళిపోతుంటాయి. అలా ఉంటుంది వైఎస్ఆర్ కార్యకర్తలు దాడి చేస్తే నీ మీద. జగనన్న నువ్వన్నా కళ్ళు తెరవన్నా, నువ్వు కళ్ళు తెరవకపోతే మేమంతా కళ్ళు మూసుకునే రాష్ట్రాలు వెళ్ళిపోవాల్సి వచ్చేటట్టుంది. పార్టీలో ఉండి ఏం చేయాలి మేము? కంట్రోల్ చేయన్నా, కంట్రోల్ చేయకపోతే ఆయనకు ఒక పని చేయి. లా అండ్ ఆర్డర్ బాగలేదుగా, హోమ్ మినిస్టర్ బాగా చేస్తాడు. ఈ శాఖ ఏం దాని పౌర సరఫరాలంట, అది ఆయన కాండంలా. శాసనం జరిగిందో జరగలేదో నువ్వు జరగలేదంటున్నావు కదా, అంటప్పుడు నీకెందుకు ఇవన్నీ? వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేస్తారు? చేసినప్పుడు ఉందంటే నీకేదో పడిద్ది, లేకపోతే వదిలేసేయి. ఎందుకన్నా మా పార్టీ నాశనం చేస్తున్నావు, చేతులు చేడుకుంటున్నావు అన్నా. నేను 72 గంటలు టైం ఇస్తున్నా జగనన్న, 72 గంటలు నువ్వు కళ్ళు తెరువు. నువ్వు కళ్ళు తెరుచుకోకపోతే మేమే కళ్ళు మూసేటట్టున్నాము. లేదంటే ఒక పని చేయి నువ్వు, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే మా 4 శాఖల మంత్రి ఉండు, ఆయన దగ్గర పోయి క్లాసులు నేర్చుకో. ఎట్ట చేయాలో చెప్తాడు అండర్గ్రౌండ్లో, బయట మాత్రం కమలాసన యాక్షన్ చేస్తాడు. ఆయన దగ్గర నేర్చుకో కనీసం. అండర్గ్రౌండ్లో చేయి, నువ్వు చేసే దమ్మేదో, నువ్వు చేసే దాడేదో, నువ్వు చేసే తిట్టేదో అండర్గ్రౌండ్ 4 రూములో కూర్చొని చెప్పు. అన్నని అడుగు, తెలుసుకో ఎట్ట చేయాలో చెప్తాడు. మాకెట్ట న్యాయం చేసేడు ఒంగోలులో, అలానే నీకు నీ కసి ఉన్నాళ్ళ మీద అట్ న్యాయం చేస్తాడు. గుడివాడ ఒకటే 2024లో ఎవరు నిల్చుంటున్నారో లేదో నాకు తెలియదు. నేను పోటీ చేస్తాను నా గుడివాడలో, దమ్ము మంచితనంగా. నువ్వు ఫేస్ చేస్తావా, నీకు అసలు టికెట్ ఇస్తారో ఎవరో, ఏ పార్టీ వాడు ఇస్తాడో ఎవరో, నీకు గ్యారంటీ లేదు మీ ఇద్దరికి. జగనన్న తెలియకుండా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు అంటున్నారు, మరి ఎప్పుడు తెలిస్తే? నాకు అర్థం కావట్లా. టీవీలు చూడ్డేమన్నా, ఓటు వేయాలంటే బాధేసే పరిస్థితి తెస్తున్నావు నువ్వు. తప్పు, నీ మాట వల్ల మా పార్టీ పోతుంది నాశనమయ్యి. నువ్వు ఏ పార్టీలో ఉంటావో యాడికి పోతావో, లేదా ఇంకో రాష్ట్రం అంటున్నావే, ఇంకో రాష్ట్రం అయితే ఇప్పుడే పో. ఎందుకు పార్టీ అన్న బాగుపడింది ఈ 2 ఏళ్ళు?